శివుడు ఎక్కడ ఉంటాడు? శివుడు ఎక్కడుంటాడు? శ్మశాన వాటికెలా ఉంటాడు? ఏం చేస్తాడైనా శవాలను కాలుస్తాడు. శవాలను కాల్చే వృత్తి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు చేస్తుండ్రు? మాలోలు చేస్తుండ్రు. అంటే మాలకు ఒక క్షత్రియ పుత్రిగా పుట్టినటువంటి గణేషుని ఈరోజు ఇంట్లో పెట్టి పూజ చేస్తా ఉండ్రు. అంటే ఎవరు? గణేషుడు మాలోడు. మరి ఇంట్లో పెట్టి పూజ చేసే మాలోడికి అదే ప్రణయ్ మాత్రం అమృతని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే తప్పైతుందా? గణేషుని చేసే కాడ పూజ చేసే కాడ లేని పరువు ఇక్కడ వచ్చిందా మీకు పరువు? శ్రీకృష్ణుని పూజ చేస్తా ఉన్నారు, శ్రీకృష్ణ అష్టమిని ఇంట్లో పెట్టి ప్రేమ ప్రతిరూపం అని చెప్తున్నారు. రాధాకృష్ణ ప్రేమ గురించి చెప్తా ఉన్నారు, సత్యభామ కృష్ణుని గురించి చెప్తా ఉన్నారు. విషయం తెలవాలి, శ్రీకృష్ణుడు జాంబవంతుని కూతురుని చేసుకున్నాడు. ఈ దేశం అంటే భూగోళం పుట్టక ముందే పుట్టినటువంటి 6 నెలల ముందు పుట్టినటువంటి జాంబవంతుని కూతురు జాంబవంతుని చేసుకున్నాడు. ఆయన మాదిగా ఆయన కూతురుని జాంబవతిని శ్రీకృష్ణుడు చేసుకున్నాడు. మరి ఆ శ్రీకృష్ణుడికి పుట్టినటువంటి వాళ్ళు ఈరోజు శ్రీకృష్ణుని చేసుకుంటా ఉంటారు. మరి శ్రీకృష్ణుని పూజించేటటువంటి వాళ్ళకు పరువుందా లేదా? గణేషుని పూజించేటటువంటి వాళ్ళకు పరువుందా లేదా? మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శ్రీకృష్ణుని శివుని దేవాలయాన్ని కూలుస్తుందా? ఉందా మీకు దమ్ముందా? ప్రేమించినటువంటి ప్రణయిని తన భార్య మిరాలగూడలో ప్రేమ గుర్తుగా ఈ ప్రపంచానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రేమికులందరికీ నిదర్శనంగా ఉండాలని చెప్పి ప్రణయ్ విగ్రహం పెడుతుంటే ఆయన ఏమన్నా దేశం కోసం పోరాటం చేసిండా? ఆయన ఏమన్నా ప్రజల కోసం పోరాటం చేసిండా? రైతుల కోసం పోరాటం చేసిండా అని చెప్తున్నారు. నిర్మయ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, శ్రీకృష్ణుడు కాని లేకపోతే గణేషుడు కాని ఈ దేశం కోసం ఏమన్నా స్వాతంత్ర యుద్ధంలో తుపాకీ పట్టి పోరాటం చేసిండా? ఇంకొక విషయం చెప్తా ఉన్నారు, ప్రణయ్కి ప్రణయ అమృతకు 8 లక్షల రూపాయలు ఇస్తే కొండగట్టు మల్లన్న దగ్గర చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు, బోర్డర్ లో చచ్చిపోయినటువంటి జవాన్కి ఇవ్వలేదు, లేకపోతే శ్రీకాంత్ చారి తర్వాత తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. మేం చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి ప్రతి అమరవీరునికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, బార్డర్ లో చచ్చిపోయినటువంటి ప్రతి జవాన్కి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, కొండగట్టు మల్లన్న దగ్గర చచ్చిపోయినటువంటి ప్రతి అమరునికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలి, అదే విధంగా ప్రణయ్ గుడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఏం రాసుకోండి మీరు, చెప్పండి మీరు. ఈ రోజు ఎందుకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో మీకు అర్థం కావాలి. మొన్న ఉత్తరప్రదేశ్ లో తివార్ అనేటటువంటి ఒక బ్రాహ్మణ్ ఇద్దరు కానిస్టేబుల్ గుద్ది చంపనికి పోయిండు, ఆపితే ఆపలేదు, కానిస్టేబుల్ తుపాకీసుకొని తమాన పెంచిండ్రు, చచ్చిపోయిండు. ఏం జరిగిందో తెలుసా అసలు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి ముస్లిం అనుకున్నారు, చచ్చిపోయినటువంటి వ్యక్తి ముస్లిం అనుకున్నారు. ఎందుకు? ఆమె ఆయన వెనకల ముస్లిం అమ్మాయి ఉన్నది, యాపిల్ సిఇఓ ఆయన ఎంప్లాయీ వెనకల ముస్లిం ఉన్నది, అందుకోసం కాల్ చేశారు. తర్వాత తీర తీస్తే ఆయన బ్రాహ్మణం తెలిసింది తివారి, వాయప్ప కొంప మునిగిందని చెప్పి 1 కోటి రూపాయలు ప్రకటించిన ఉద్యోగం ఇచ్చింది. ఒక బ్రాహ్మణ్ చచ్చిపోతే పోలీస్ చేతిలో పోలీసులను బండి గుద్దించి సంపదకి ప్రయత్నం చేసినటువంటి తివారిని పోలీసు వాళ్ళు కాల్ చేస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇచ్చింది బ్రాహ్మణ్ కు, ఒక గృహను ఉద్యోగం ఇచ్చింది. మరి అలాంటప్పుడు బోర్డర్ లో చచ్చిపోయినటువంటి జవాన్కి ఎందుకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని నేను అంటున్నాను. అదే సందర్భంలో ఒక దేశ ద్రోహి ఒక ఉగ్రవాది చేతిలో ప్రణయ్ చచ్చిపోతే ఎందుకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని అంటున్నాను. జవాన్ ఎంత ఈ దేశ పౌరుడు, జవాన్ ఎట్లయితే ఈ దేశం కోసం పోరాటం చేసి చచ్చిపోయాడో ప్రణయ్ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రజానికాన్ని ప్రేమమయం చేయడానికి చచ్చిపోయాడు. జవాన్ తో సమానమే, జవాన్ ఎందుకోసం కొట్లాడుతున్నారు? ఈ దేశంలో రక్షణ కోసం కొట్లాడుతున్నారు. రక్షణ ఎందుకోసం? ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి కొట్లాడుతున్నారు. ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బోర్డర్లో నిలబడి ప్రాణం పోయినా నిలబడి కొట్లాడుతున్నారు. అదే పని కదా చేసింది ప్రణయ్. ఈ దేశంలో ప్రజల మధ్యలో ప్రేమ ఉండాలనే కదా, పొద్దుగా లేస్తే ప్రేమ కోసం అంటే ప్రవచనాలు చెప్తా ఉన్నారు టీవీల ముందు. అన్ని మతాల సారం ఒకటే, ప్రేమించాలి, ప్రేమించబడాలి, ప్రేమతోనే సమాజం మారుతుందని చెప్పింది ప్రణయ్. చేసేది ఉడిగా ప్రేమనే కదా. బిడ్డలారా ఒకటే చెప్తున్నాం, ఈ రోజు కోమట్లందరు కలిసి నల్లగొండలో 150 మందితో ర్యాలీ తీసుకున్నారు. మీకు ఒక విషయం చెప్పిన తర్వాత చెప్తాం ఈ సంగతి. కొల్లాపూర్లో కోమటల్లో అమ్మాయిని, వర్షిన్ అనే అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి ఇంటికి పోయి
గ్యాస్ పోసుకొని అంటి పెట్టుకొని సచ్చింది. దేశంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు కొల్లాపూర్ వచ్చి 3 రోజులుంటే ఉడికి కేసు కాలే. కాకపోతే దానికి మద్దతుగా మందకృష్ణ ఇక్కడ నుంచి దండు కట్టి ఆడ దండోరా వేస్తే కేసు పెట్టి జైలు వేసి 15 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. అదే మూర్ఖులారా, కోమట్లారా, వయసులారా, సిగ్గు శరం లద్ద ఈయన మానవమని ఉందారా మీకు? మీకోసం మీ బిడ్డకు అన్యాయం జరిగితే దళిత జాతి అడ్డ నిలబడదురా, న్యాయం వైపు నిలబడదురా, ప్రేమ కోసం నిలబడదురా. ఈ ప్రపంచం వైపు, ప్రేమ వైపు, సమాజం వైపు, న్యాయం వైపు, దళిత సమాజం నిలబడితే మీరు హంతకుని వైపు మారుతిరావు దగ్గరికి పోయి జైలు పోయి మద్దతు తెలుపుతారా? ఎటువైపు నిలబడుతున్నారు మీరు? బిడ్డలారా, ఒక్కసారి బుద్ధిశాన్ని మాకు ఎక్కించినటువంటి అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కించినటువంటి అహింసావాదాన్ని, బుద్ధిశాన్ని ఒక్కసారి పక్కకు పెడితే, అంబేద్కర్ ను పక్కకు పెడితే, చట్టం రాజ్యాంగాన్ని పక్కకు పెడితే కంఠాలకు మీ కంఠాలను దిగేస్తాం, మీ తక్కెత్తల్లో మీ తలలను దూస్తాం బిడ్డల్లా అనుకున్నారు. ఏం నక్కలు ఎంకుర్రా, ఏమనుకుంటున్నారు? గొట్టను కోసినటువంటి చేతులున్నాయి, మీ గొంతులు కొయ్యడం పెద్ద లెక్క కాదు, కొందలు తీసినటువంటి వాళ్ళం మిమ్మల్ని పొంత పెట్టడం లెక్క కాదు, కొమ్మలు నరికినటువంటి వాళ్ళం గడ్డ గొడ్డలతో మీ కాలు చేతులను నరకడం లెక్క కాదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సమాజాన్ని ప్రేమించమని చెప్పిండు, ఈ సమాజాన్ని అమితంగా ప్రేమించమని చెప్పి అహింసావాదంతో ఈ దేశంలో ఒక విముక్తి పంతాన్ని బుద్ధుడు చెప్పిండు, ఆ మార్గాన్ని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఈ సమాజం వైపు నడుస్తా ఉన్నాం. అందుకోసం మిత్రులారా, ఈ దేశంలో హిందూ మతం ఉన్నంత కాలం ఇలాంటి కుల ఉన్మాద హత్యలు జరుగుతాయి. కాబట్టి ఈ దేశం మతం బౌద్ధమయం కావాలి, ప్రపంచం మతం ప్రేమించబడాలి, ప్రేమించినప్పుడే సమాజం మారుతుంది. అలాంటి సమాజం కోసమే ఈ రోజు ప్రణయ్కి నివాళిగా, మంత్రి మధుకర్ నివాళిగా, చాకల్ నరేష్ కు నివాళిగా. ఈ రోజు అలాంటి హత్యలు రేపు భవిష్యత్తులో జరగొద్దు అనుకుంటే ఒక చట్టం రావాలి, ప్రణయ చట్టం రావాలి. ఆ చట్టం ప్రకారం కుల వివాహాలు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్లకు 2 లక్షలు 3 లక్షలు కాదు, 25 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ 25 లక్షలతో డిపాజిట్ చేసుకుని బతకాలి. అదే విధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళను, హత్యలు చేసినటువంటి వాళ్ళను ఉరిదీయాలి. అదే విధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్లకు, ఒక హత్యల్లో బలైనటువంటి వాళ్లకు ఒక గ్రూప్ అను ఉద్యోగం ఇవ్వాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లు చంపితే వాళ్ళ కొడుకు గ్రూప్ అను ఉద్యోగం ఇస్తున్నారు, 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. మరి ఒక దేశద్రోహి చేతిలో ప్రణయ్ చచ్చిపోతే ఎందుకు గ్రూప్ అను ఉద్యోగం ఇవ్వరు? గ్రూప్ అను ఉద్యోగం అంటే మంత్రి మధుకర్ గాని, ఈ సాకల్ నరేష్ గాని, ఎవరైతే ఈ ప్రేమల చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా గ్రూప్ అను ఉద్యోగం ఇవ్వాలి. అదేకాదు ప్రతి గల్లీలో ఎక్కడెక్కడైతే ప్రేమికులు చనిపోయినరు అక్కడ ఆ ప్రేమికుల విగ్రహాలను పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశాన్ని మనువాదులు, ప్రేమను కోరినటువంటి వాళ్ళు ఏళ్తున్నారు కాబట్టి హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమించేటటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎప్పుడైతే రాజ్యం వెళ్తారో అప్పుడు ఈ ప్రేమ సమాజం నిలబడుతుంది. బ్రహ్మం గారు ఒక మాడు, బ్రహ్మం గారు ఒక మాట అంటాడు కోమట్ల గురించి, శివగోవింద గోవింద, వర్తక వ్యాపారములు వదిలి వైశ్యులు తలకు మాసిన పనులు చేశారు, జనులలో తల వంచుక చులకనై బతికేయరు అని ఎప్పుడో 500 ఏళ్ల క్రితం చెప్పిండు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు, చులకన పనులు చేస్తా ఉన్నారు మీరు. కాబట్టి మీ చులకన పనులు, మీ దరిద్ర పనులు బంద్ చేసుకొని బతకారు బిడ్డలారా. ఈ ప్రణయిని హత్య చేసినటువంటి హంతకులకు అందరికీ ఉరి శిక్ష చేయాలని చెప్పి, అదే విధంగా ఈ హత్యా కేసులో ఉన్నటువంటి వాళ్ళ అందరి మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తూ, అగ్రకులాలు ఈ రాజ్యం వెళ్ళినంత కాలం, అగ్రకులాలు ఈ రాజ్యం వెళ్ళినంత కాలం ఈ హత్యలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యామ్నాయంగా బహుజన రాజ్యాధికారాన్ని మనం నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుంటనక్కలు ఈ రాజ్యం వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ గుంట నక్కలను ఈ రాజ్యం నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఉన్నదని తెలియజేస్తూ అందరికీ జై భీములు.
షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.